వందే జగద్గురు కాదు, వందే జగద్గురు అంటే మామూలుగా సిలబస్లో ఉన్న పాఠాలు చెప్పేవాడిని మామూలు గురువు అంటారు. సిలబస్లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెప్పేవాడిని సద్గురు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతిని మొత్తం ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైనా వయో వర్గ లింగ విభేదాలకి తావు లేకుండా, జాతి కుల మత విభేదాలకి తావు లేకుండా, జాతి మానవ జాతి ఉన్నంతకాలం ఆ మాట కరెక్టేరా అని ప్రపంచమంతా ఎప్పుడైతే అంటుందో వాడిని మాత్రమే జగద్గురు అంటాం. ఆ జగద్గురుకి స్థానమిచ్చిన దేశం భారతదేశం, శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనేది భగవద్గీత అయింది. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ టెక్స్ట్. మీరు ఎనీ స్పిరిచువల్, మనం అధ్యాత్మ జ్ఞానము అన్నాం. ఎవడైతే చిన్నతనం నుంచే స్పిరిచువల్ పర్సనాలిటీగా ఉంటాడో, చిన్నతనం నుంచే అధ్యాత్మ జ్ఞానం నేర్చుకుంటాడో వాడు పిచ్చి మాట మాట్లాడే అవకాశం లేదు, పిచ్చి మార్గంలో నడిచే అవకాశం లేదు. ఇవాళ దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి పిల్లలు ఆ మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నంలో అదృష్టం బాగుంటే మంచివాడు తగులుతాడు స్నేహితుడు, లేకపోతే దురదృష్టం అంతే. దర్శనం నాకు ఒకసారి అనిపిస్తుంది, జంతువులకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే మన పిల్లలు కూడా అంతే ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే వాడు సంస్కారం, మన ఇంటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన ఇంట్లో ఉన్నంతసేపు మన పిల్లలు పేరు కుటుంబం, అదే పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే సమాజం. మన ఇష్టం వచ్చినట్టు మన పిల్లలు పెంచుకుంటారంటే కుదరదు మిత్రులారా. వాడు సరిగ్గా జాగ్రత్తగా పెంచకపోతే వాడు బయటకు వెళ్తే వాడు ఒక్కొక్కడు ఎన్ని వందల మందిని వేల మందిని నాశనం చేస్తాడో చూడండి. ఒకరిని కరెక్ట్గా పెంచితే వాడు లోకంలోకి వెళ్ళిన తర్వాత వాడు కూడా కొన్ని వేల మందిని ప్రభావితం చేసి గొప్పవాడిని చేస్తాడు. అట్లా నేను సినిమా నేపథ్య గాయకుడిగా ఉండి సినిమా జర్నలిస్ట్గా ఉన్న కాలంలో నేను వందల సినిమాలు పాడాను, తెలుగు కన్నడ. నేను చాలా సీరియల్స్కి మ్యూజిక్ డైరెక్ట్ చేశాను. ఇందాకే మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ జాతిని తన మాటలతో, తన వాంగ్మయంతో, తన భాషతో ప్రభావితం చేయగలిగిన ఒక మహా తపస్వి ఉన్నాడు, వడ్డే బలకృష్ణ గారు. నాకు ఆయన గురుతుల్యుడు. మా ఇద్దరికి గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ, అమ్మంటే ఎవరో తెలుసా. అలాంటి మహానుభావుడు, అలాంటి దాదాపుగా అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు వేరువేరే, సమాజం అంతా ఒకటే, అందరూ ఒకటే అని మాట్లాడడానికి వీలేదు. పరమాత్ముడు సృష్టి ఒకటి కానీ పరమాత్ముడు సృష్టిలో ఏది సమానం కాదు, దేనికదే యునిక్. మగవాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఆడవాళ్లే. పురుషుణ్ణి బీజం అంటారు, స్త్రీని క్షేత్రం అంటారు. బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం, క్షేత్రం పాడైతే యావత్ సమాజానికి నష్టం. అందుకని పురుషుల కంటే స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా ఇష్టం చూడు తిరుగుతారంటే కుదరదు, మా ఇష్టం చూడు తాగుతారంటే కుదరదు, మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటారంటే కుదరదు. కారణం ఏంటంటే పురుషుడు మానసిక దుర్బలుడు, శారీరక బలుడు. స్త్రీది శారీరక దుర్బలత్వం, మానసిక బలుడు. మానసికంగా బలం స్త్రీది. కాబట్టి ఇట్లాంటి కాంబినేషన్లో జాగ్రత్తగా, సైకలాజికల్గా మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తేనే సమాజం మనని అనుసరిస్తుంది. యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. కాబట్టి సమాజంలో ఉన్న సెక్టార్స్ అన్నీ దాదాపుగా ఇవాళ నాకండి, మనం కర్ణాటక చూసాం, వందల కోట్లు పెట్టి కొనేస్తాడు ఎక్కడ ఎవడో. ఈ డబ్బు పెట్టి కొనడం ఏంటో, మానసిక దుర్బలత్వం ఏమిటో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవడమే జీవితం మిత్రులారా. దానికోసం చాలా త్యాగం కావాలి. దానికోసం నా సినిమా జీవితాన్ని నేను ఇంతసేపు ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నానంటే, నేను నెలకి 10 లక్షలు సంపాదించే ప్లేబ్యాక్ సింగింగ్ జీవితం నుంచి, జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, తాత్కాలికంగా మిమ్మల్ని ఆనందపరచడం కోసం నేను ఏ పాట అయినా పాడేయచ్చు. దేవుడు నాకు గొంతిచ్చినప్పుడు సారిత్తారెత్తారా అనేసేయచ్చు, కెవ్వు కేక అనేయచ్చు, ఏదైనా పాడేయచ్చు నేను. కానీ మంచి మాట చెప్పడానికే నేను చిన్నప్పుడు తల్లిదండ్రులకు ప్రామిస్ చేశాను. నా నోట్లోంచి ఎప్పుడు మాట వచ్చినా సమాజానికి, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే మాటలే మాట్లాడతాను నాన్న. నా నోట్లోంచి ఏ పాట వచ్చినా సమాజాన్ని ఆలోచింపచేసే పాటే పాడతాను నాన్న. నేను ప్రామిస్ చేయడం కారణంగా సినిమా జీవితం నుంచి పక్కకు వచ్చి ఐ డిడ్, నేను 10 సంవత్సరాలు నా కుటుంబ జీవితం, నా సినిమా జీవితం, నా ఆదాయం, నా వృత్తి ఏదైతే గానం ఉందో దాన్ని మొత్తం పక్కన పెట్టేసి ఈ ప్రపంచంలో ఏ గాయకుడు చెయ్యని ఒక మహాద్భుతమైన కార్యానికి శ్రీకారం చుట్టాం 2006లో. అదేంటంటే సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలని తాత్పర్య సహితంగా హై ఎండ్ టెక్నాలజీలో మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్న జీవన గీతని మీరు ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో కూర్చుని వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేయడం కోసం లైఫ్ దానికోసం పణంగా పెట్టాం మిత్రులారా. దాని 10 సంవత్సరాల అనంతరం దాన్ని పూర్తి చేసి మేము విడుదల చేయించింది. మేము మొట్టమొదటిగా వినిపించింది ఎవరికో తెలుసా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మా టార్గెట్ అది. అంటే ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన ఈ దేశం ఇంత స్వార్థంగా ఉంటుంది ఏమిటంటే, చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పించకపోవడమే.
మీరు ఏ మీరు మీరు డాక్టర్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి, ఇంజనీర్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి, మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి, కానీ మీరు గొప్ప వ్యక్తి, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేంత గొప్ప మనిషిగా మీరు మిగలాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు, దాని పేరే భగవద్గీత. అది మత గ్రంథం కాదు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత మొత్తం మీద ఎక్కడ ఒక వ్యక్తి పేరు ఉండదు, కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. దాని పేరు ఏమైనా పెట్టుకోండి, మీరు క్రీస్తుని పెట్టుకోండి, మహమ్మద్ ప్రవక్తను పెట్టుకోండి. అలాంటి దేశం ప్రపంచంలో ఎవరినైనా కౌగిలించుకునేది, ప్రపంచంలో ఎవరి కౌగిల్లోకైనా నిస్వార్థంగా వెళ్ళిపోగలిగేది ఒక్క భారతీయుడు మాత్రమే మిత్రులారా.